ప్రైస్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి ఇంకొకసారి టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. వాక్యంలోకి వెళ్ళక ముందుకు ప్రార్థించుకొని దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి వాక్యంలోకి వెళ్దాం. నజరేయ యేసుక్రీస్తు నామమున ప్రభువా తండ్రి, ఈ టీవీ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు. నీ వాక్యం వారి జీవితంలో గొప్పగా ఫలింప చేయబడును గాక. ఇది మొదలుకొని ప్రభు వారు ఎక్కడున్నా వారి పరిస్థితులను మార్చివేసి ఈ వాక్యము ద్వారా వారిని బలపరిచి నిత్యము నీ సేవలో ప్రభువా తండ్రి వాళ్ళు ఉండుటకు సహాయం దయచేసి నిత్యము నీ సన్నిధిలో ఉండుటకు సహాయం దయచేయమని నాదడ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వర్తమానము యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనమును చూద్దాము. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద గాడ్ వాజ్ విత్ వర్డ్. ఆది అందు వాక్యం ఉండును, వాక్యము దేవుడి అదే ఉండును, దేవుడే ఆ వాక్యమై ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఈరోజు ఎన్నో ఎన్నో మన జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. అది దేవుని యొక్క శక్తి. కానీ మొదటిగా దేవుని యొక్క మాట ఉండేదంట, ఆ మాటే దేవుని యొద్ద ఉండేదంట, ఆ మాటే దేవుని యొద్ద నుంచి మన దగ్గరకు వచ్చిందంట. రెండో వచనం చూద్దాం. హీ వాజ్ విత్ గాడ్ ఇన్ ద బిగినింగ్. ఆ మాటే దేవుడి దగ్గరకు ఉందంట. ఈరోజు మనం వినే ప్రతి వాక్యము, ఈరోజు మనం వినే ప్రతి మాటలు అది దేవుని దగ్గర ఉంది. ఈరోజు నుంచి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఆయన మాటలను వింటున్నారో, ఆ మాటే నీకు శక్తి ఉన్నది, ఆ మాటే నీకు బలమై ఉన్నది. ఎందుకంటే ఆ మాట కేవలం ఆయన దగ్గర లేదంట, ఆ మాటే ఆయనే ఉన్నాడంట. రెండు మూడవ వచనం చూద్దాం. Through him all things were made, without him nothing was made that has been made. అంటే వాక్యం లేనిదే ఈ భూలోకంలో ఏది నిర్మించబడలేదంట, వాక్యం లేనిదే ఈ భూలోకంలో ఏది జరగలేదంట. ఈరోజు వాక్యము అన్నిటికంటే ఇంపార్టెంట్, వాక్యము చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈరోజు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఈరోజు ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నా, దేవుడు అంటున్నాడు వాక్యమే ప్రతిదాన్ని చేసింది, వాక్యమే ప్రతిదాన్ని నెరవేర్చింది, వాక్యమే నీ జీవితంలో అద్భుతము చేయగలదు. నాలుగో వచనం. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మ్యాన్. ఆయనలో జీవం ఉన్నదంట, ఆ వాక్యంలో జీవమై ఉన్నది. ఈరోజు నువ్వు వింటున్న ఈ వాక్యము కేవలం అది మాటలు కాదు, అది జీవమై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో నువ్వు జీవితాన్ని పొందుకుంటున్నావు, నువ్వు జీవాన్ని పొందుకుంటున్నావు. ఆ జీవం అంట మనుషులకు వెలుగై ఉన్నదంట. దేవుని యొక్క మాటలు నీకు వెలుగై ఉన్నది, దేవుని యొక్క మాటలు నీకు జీవమై ఉన్నది. ఈరోజు నువ్వు ఎండిపోయే జీవితంలో ఉన్నావేమో, నువ్వు అనుకుంటున్నావేమో, బ్రదర్ నా జీవితం ఎంతో ఎండిపోయిగా ఉంది బ్రదర్, నా లైఫ్ మొత్తం ఎండిపోయింది బ్రదర్, ఇట్ ఈస్ డ్రై బ్రదర్. దేవుడు అంటున్నాడు ఈరోజు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో అది నీ జీవితంలో జీవముగా పనిచేస్తుంది, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో అది నీకు వెలుగుగా ఉంటుందంట. ఐదో వచనము. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ బట్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ ఇట్. ఈ యొక్క వెలుగు అంట అంధకారంలో ఉదయిస్తుందంట. అంటే ఈరోజు నువ్వు అనుకుంటొచ్చు బ్రదర్ ఈ అంధకారాన్ని ఎలా జయించాలి బ్రదర్, నేను దేవుడు ఆ వెలుగుని పెట్టి ఉన్నాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మీరు లూకా సువార్తలో చూసినప్పుడు ఒక మాట ఉంటుంది అన్నమాట, ఏసయ్య సాతాన్ని ఓడించినప్పుడు కేవలం వాక్యాన్ని పలికాడు. ఈరోజు చాలామంది వాక్యాన్ని చదవరు, చాలామంది దాన్ని ధ్యానించరు. కానీ దేవుడు అంటున్నాడు వాక్యము అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది, వాక్యము అన్నిటికంటే బలమైనది, వాక్యము ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలడు. ఈరోజు సహోదరుడు సహోదరి, నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు ఈ రోజు, ప్రతిరోజు నీ దినచర్యలో ప్రతిరోజు దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. ఆయన మన పరలోక ప్రార్థించే ఉన్నాడు. ఆ పరలోకంలో మా ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మాకు అనుదిన ఆహారము మాకు దయచేయము, నేడు మాకు అనుదిన ఆహారము మాకు దయచేయము. ఈరోజు మనకు కావాల్సిన ఆహారము దేవుని వాక్యము, అది జీవమై ఉన్నది, అది వెలుగై ఉన్నది, అది అంధకారములో వెలుగై ఉన్నది. ఈరోజు నువ్వు అంధకారంలో ఉండొచ్చేమో, కానీ ఈరోజు నీ సహోదరుడు అంధకారంలో ఉండొచ్చు, కానీ వారు ఈరోజు బయటికి రావాలంటే దేవుని వాక్యమే, దేవుని వాక్యము శక్తిగలది. అది కేవలము తెలుసుకున్న వారే, దాన్ని రుచి చూసిన వారే, దాన్ని ఎప్పుడైతే రుచి చూస్తారో అప్పుడే దాని మహిమను చూస్తారు. ఈరోజు దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఏడో వచనము. హీ కేమ్ యాజ్ ఎ విట్నెస్ టు టెస్టిఫై కన్సర్నింగ్ దట్ లైట్. ఆ వాక్యము మన దగ్గర ఒక సాక్ష్యంగా వచ్చి ఉన్నది, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని. ఏసయ్య చెప్పినప్పుడు ఆయన కేవలం ఒక కుమారుడుగా రాలేదు, కానీ దేవుని యొక్క మాట ద్వారా వచ్చి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క మాట, ఆ మాట ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఆయన వెలుగుని మనం పొందుకున్నాము. ఆ వెలుగే ఈరోజు మనము సాక్ష్యముగా నిలబడి ఉన్నది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ వెలుగే నీకు సాక్షిగా మారుతుంది. ఈరోజు బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది బ్రదర్, నాకు ఈ అప్పు ఉంది, ఈ దరిద్రం ఉంది బ్రదర్, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ మాటలే, ఈ వాక్యమే, దేవుని యొక్క వాక్యమే నీకు ఒక సాక్ష్యం ఇవ్వబోతుంది. యేసు నామమున. 8వ వచనం.
He himself was not the light. He came only as the witness of the light. ఆయన కేవలం వెలుగు కాదంట, ఆయన కేవలము వెలుగే కాదంట, ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడంట. ఈరోజు మన జీవితంలో చాలామంది అనుకుంటాము యేసే వెలుగై ఉన్నాడు, కానీ ఆయన ఒక మాట అంటాడు బైబిల్లో, నేను వెలుగై ఉన్నాను కానీ మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు నేను వెలుగుగా వచ్చాను కానీ ఈరోజు మీరు కూడా వెలుగై ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, దేవుడు అంటున్నాడు నువ్వు వెలుగుగా ఉన్నావు లోకానికి. ఈరోజు నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో నీలో వెలుగు పెరుగుతుంది, ఎప్పుడైతే నీలో వెలుగు పెరుగుతుంది నువ్వు లోకానికి వెలుగై ఉంటావు. ఈరోజు అంధకారంలో ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారు, మనం అంటున్నాం దేవా వారిని కాపాడు కాపాడు. తన దేవుడు అంటున్నాడు నీవు వెలుగై ఉన్నావు, నీలో వెలుగు ఉంది. ఆ వెలుగుని ఎప్పుడైతే నువ్వు లోకానికి వెళ్ళి చూపెడతావో ప్రతి ఒక్కరు యేసయ్యను ఒప్పుకుంటారు ఆయన గొప్ప దేవుడని, ఆయన స్వస్థపరచు దేవుడని. చూద్దాం 9:11. He came to that which was his own, but his own did not receive him. ఆ వాక్యము మన దగ్గరికే వచ్చిందంట, కానీ మనం దాన్ని పొందుకోలేదంట. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, కానీ ఆ వాక్యాన్ని మనం పొందుకోము. ఎంతమంది అయితే ఈ టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారు, దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో ఆ మాటను పొందుకోండి. చాలామంది ప్రతి ఆదివారం గుడికి వెళ్తారు, ఆయన వాక్యాన్ని వింటారు కానీ దాన్ని పొందుకోరు. వినడం కాదండి, పొందుకోవాలి. ప్రతి ఆదివారం చాలామంది సంఘాలకు వెళ్ళి వింటున్నారు కానీ దాన్ని పొందుకోలేకపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు నీవు ఎప్పుడైతే పొందుకుంటావో నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావా లేదంటే వాక్యాన్ని పొందుకుంటున్నావా? ఎప్పుడైతే వాక్యాన్ని పొందుకుంటావో నీ జీవితంలో గొప్ప అద్భుతము జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నీలో తీసుకొని అది పెట్టుకుంటావో అది నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. వాక్యం ఒక విత్తనం లాంటిది, ఎప్పుడైతే దాన్ని తీసుకొని నీ హృదయాన్ని నాటుతావో అది ఒక చెట్టై నీకు ఫలం ఇస్తుంది. ఈరోజు కేవలం వాక్యం వినోది దయచేసి సహోదరు సహోదరి. ఎప్పుడైతే వాక్యాన్ని వింటున్నావో ఆ వాక్యాన్ని నీలో తీసుకొని ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థించడం మొదలు పెట్టండి. 12:00. Yet to all who did not receive him, to those who believed in his name, he gave the rights to become the children of God. దేవుని వాక్యము మనకు దేవుని బిడ్డలై అధికారం ఇచ్చి ఉన్నది. ఈరోజు నువ్వు కేవలం ఒక మనిషి కాదు, దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు, దేవుని కుమారుడవై ఉన్నావు, దేవుని యొక్క సొత్తువై ఉన్నావు. దేవుడు అంటున్నాడు నీవు నా కుమారుడై ఉన్నావు బిడ్డ. ఈరోజు నువ్వు దేవుని కుమారుడవై ఉన్నావు సహోదరుడా, నువ్వు దేవుని యొక్క కుమార్తెవై ఉన్నావు సహోదరి. నువ్వు కేవలం ఒక అన్యజనులు కాదు, నువ్వు కేవలం ఒక దేవుని యొక్క జనము కాదు, కానీ నువ్వు కుమారులు కుమార్తె అయ్యడానికి అధికారం ఇచ్చాడంట, దేవుడు బిడ్డలు అయ్యడానికి అధికారం ఇచ్చి ఉన్నాడంట. 13:00. చిల్డ్రన్ బోర్న్ నాట్ విత్ నేచర్ నార్ ఆఫ్ హ్యూమెన్ నార్ ఆఫ్ హస్బెండ్ బట్ బోర్న్ ఆఫ్ గాడ్. మీరు మనుషుల ద్వారా కాదంట, భర్త ద్వారా కాదంట, ఈ లోకము అనుసారంగా కాదంట, మీరు ఆయనకు పుట్టారంట. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకొని తిరిగి జన్మిస్తావో నువ్వు ఇక ఇది మొదలుకొని ఈ లోకానికి పుట్టినవాడు కావు, నువ్వు ఈ లోకానికి చెందినవాడవు కావు, నువ్వు పరలోకానికి చెందినవాడవు. నువ్వు ఆయన సొత్తు అయి ఉన్నావు, నువ్వు ఆయన కుమారుడై ఉన్నావు, నువ్వు ఆయన బిడ్డవై ఉన్నావు. ఈరోజు దేవుడు గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం చాలాసార్లు ఆయన దేవుడై ఉన్నాడు, నేను ఆయన ప్రజలమై ఉన్నాము కేవలము, కానీ దేవుడు అంటున్నాడు లేదు 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 లేదు, నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవి. ఈరోజు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు అంటున్నాడు యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, నువ్వు నా సమస్తమై ఉన్నావు. నేను ఎంతగానో ప్రేమించాడంటే తన వంత ఒకగానో ఒక కుమారుని కూడా నీకోసం బలిగా ఇచ్చేసాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నడిపించడానికి, నీకు వెలుగివ్వడానికి, నిన్ను స్వస్థపరిచే వాడుగా చేయడానికి, నిన్ను ప్రవచించడానికి నిన్ను మార్చివేశాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ ఇబ్బందుల్లో నుంచి వెళ్తున్నావో, ఏ కష్టాల్లో నుంచి నువ్వు వెళ్తున్నావో దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. చూద్దాం 14:00. The word became flesh and made his dwell among us. We have seen his glory, the glory of one and only who came from the Father, full of grace and truth. Aoka makyemu, the word became flesh. Aa matalu ee bhulokamlo oka manava roopam ga vachindi. Aa matalu manalo jeevisthunnayi anta ee roju. ఆ మాటలు తన మహిమను ప్రకటిస్తుందంట. ఆ మాటలు అంట కృపాసత్యం ఉన్నదంట. ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయన మాటలో కృపాసత్య సత్యములు ఉన్నాయి.
ఆయన మాటలో అంట శక్తి ఉన్నది, ఆయన మాటలో అంట జీవం ఉన్నది, ఆయన మాటలో అంట వెలుగై ఉన్నది, ఆయన మాటలో నువ్వు అధికారము పొందుకున్నావంట కుమారుని కుమార్తె అవడానికి. సహోదర సహోదర, ఈరోజు ఈ వాక్యాన్ని పొందుకోండి, ఈ వాక్యాన్ని పొందుకోండి. మీ జీవితంలో దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలని సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. దేవుడు ఈరోజు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనం ఎలా వినాలి, ఆ వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలి. చాలామంది ఈ వాక్యాన్ని పొందుకుంటారు కానీ ఆ వాక్యాన్ని బట్టి దాన్ని ప్రార్థించరు. కానీ దేవుడు అంటున్నాడు, ఇచ్చిన ప్రతి వాగ్దానము అవును ఆమెనని, ఆయన ఇచ్చిన ప్రతి మాట అది అవును ఆమెనై ఉన్నది. ఈరోజు ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ మాటలను పట్టుకొని ప్రార్థిస్తాము. దేవా, ఈరోజు నువ్వు చేసిన నా జీవితంలో కార్యము ఇలాంటిది అని ఒక్కసారి గుర్తు చేసుకొని, ఆయన నీ జీవితంలో తన ఒకగానం ఒక కుమారుని తన మాటను నీ దగ్గరకు పంపించి ఉన్నాడు. తన సొంతలో తనను ఒప్పుకున్న వారే తనను గ్రహించలేదంట. అలాంటి మాటలు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, అలాంటి వాక్యాన్ని దేవుడు నీకు బోధించి ఉన్నాడు, అలాంటి వాక్యాన్ని దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తాము. మీరు ఎక్కడున్నా లేచి నిలబడిన సమయంలో ఇప్పుడే ప్రార్థించి ఈ యొక్క ప్రార్థనను, ఈ యొక్క వాక్యాన్ని దేవునికి అప్పగిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి బట్టి నీకు వందనములు చెల్లిస్తాను దేవా. ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యందు ఉండెను, వాక్యమే శరీరధారి అయి భూలోకంలో వచ్చిందని సెలవిచ్చున్నావు. కాబట్టి ఈరోజు ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను దేవ తండ్రి. అవునేసయ్య, వాక్యము మాకు శక్తి ఉన్నది ప్రభువ తండ్రి. ఆ వాక్యమే ప్రభువ తండ్రి సృష్టిని చేసిందని సెలవిచ్చున్నావు దేవా తండ్రి. అవునేసయ్య, ఈరోజు నేను తెలుసుకున్నాను దేవా తండ్రి, నీ వాక్యము గొప్పది, నీ మాటలు గొప్పవి దేవా తండ్రి. నీ మాటలు లేనిది ప్రభువ తండ్రి మేమేమి చేయలేము దేవా తండ్రి. నీ మాటలు లేనిది ప్రభువ తండ్రి మేము ముందుకు వెళ్ళలేము దేవా తండ్రి. ఈరోజు మేము తెలుసుకున్నాము దేవా తండ్రి, మాలతో నీవు మాట్లాడి ఉన్నావు దేవా తండ్రి. దాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆచరిస్తున్నాను దేవా తండ్రి. ప్రభువ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువ, ఇది మొదలుకొని నీ బిడ్డలు ప్రతి వారము వాక్యము శ్రద్ధగా విని దానిని ప్రభువ తండ్రి వారి లోపల ప్రభువ తండ్రి కేవలం వినడం కాదు ప్రభు, దాన్ని గ్రహించడం శక్తిని వారికి దయచేయండి ప్రభు. నజరేయుడైన యేసు నామమున ప్రభు తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవ తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు తండ్రి, బలపరచండి ప్రభు. నజరేయుడైన యేసు నామమున ప్రభు, ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యము అనేకులకు ప్రభు శక్తినిచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవ తండ్రి. నీకే వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను దేవ, కృతజ్ఞతాస్తుతులు చేస్తాను దేవ తండ్రి. బ్లెస్ చేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవ తండ్రి. ముఖ్యముగా తండ్రి, ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే రోగంతో ఉన్నారో వారి మీ కుడివైపు మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకొని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రభు, వారి యొక్క శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రభు, తలనొప్పులైన ప్రభు, మైగ్రేన్లు ప్రభు తండ్రి, మోకాళ్ళ నొప్పులను ప్రభు, కీళ్ళ నొప్పులను ప్రభు తండ్రి, మైగ్రేన్ని, క్యాన్సర్ని, ఎయిడ్స్ని, ప్రతి వ్యాధిని, షుగర్ని, టీబీని, ప్రతి దాన్ని ప్రభు నజరేయుడైన యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను దేవ తండ్రి. ఈ క్షణమే ప్రభు పరిపూర్ణ విడుదల ప్రభు తండ్రి. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పరిపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ తండ్రి. వారిని ఆశీర్వదించండి, వారిని బ్లెస్ చేయండి ప్రభు తండ్రి, వారిని బలముగా ప్రభు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవండి. ఇది మొదలుకొని ప్రభు వారు ఎక్కడ నిలబడినా ప్రభు వారు ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థిస్తూ నీ నామంకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారిని ఆశీర్వదించి వారిని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా దీవించును గాక. మరి వచ్చే వారము ఇదే సమయము ఇదే చోట్ల ఇంకొక వర్తమానంతో ఇంకొక ప్రార్థనతో తిరిగి కలుసుకుందాము. ఎవరికైనా ప్రార్థన కావాల్సి ఉంటుంటే కింద ఉన్న టీవీ దగ్గర ఉన్న నంబర్ని వీక్షించండి, దాన్ని కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. JCGM స్థాపించారు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, స్వస్థత, దురాత్మల నుండి విడుదల మరియు ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు మునుపెన్నడూ లేని విధంగా పొందుపరుచున్నారు. అంత మాత్రమే కాక
ఇట్స్ టైమ్ ఫర్ యువర్ మిరకల్, ఇది మీ అద్భుతాన్ని పొందుకునే సమయం అనే కార్యక్రమం ద్వారా ఫేస్బుక్లో ప్రతి గురువారం రాత్రి 9:15 ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా అన్ని స్వస్థత మరియు ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మునుపెన్నడూ లేని విధంగా దీవించబడి పొందుకోవచ్చు. అనేక మంది ప్రవక్తలు మరియు అపొస్తలులను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి మేజర్ వే ప్రాఫిట్ గారు వర్చువల్ ప్రాఫిటింగ్ స్కూల్ని కూడా ప్రారంభించారు. అంత మాత్రమే కాక విశ్వాసులను వ్యాపార రంగంలో ప్రోత్సహించి బలపరచుటకు మరియు దేవుని రాజ్యమునకు విస్తారంగా సహాయం చేయుటకు గాను కింగ్డమ్ బిజినెస్ మెన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా పరిచర్య చిరునామా JCGM రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, దమ్మాయిగూడ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ 500083. ప్రతి రెండవ శనివారం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఆరాధన జరుగుతుంది. 2018 దైవజనులు మేజర్ ఇన్ ప్రాఫిట్ గారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వాక్యం అందించే ప్రదేశం వివరాలు. ఏప్రిల్ 1 కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో, ఏప్రిల్లో 15 పంజాబ్లో, మే 17 మరియు 18 ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో వాక్యం అందించగలరు. ఇతర వివరముల కొరకై సంప్రదించవలసిన మా ఫోన్ నెంబరు 9121546428. మా వెబ్సైట్ www.jcgmintl.org.